राष्ट्र मुख्यमंत्री गारु देश राजकीय कीलक पात्र पोषించాలని ఆయన కోరిక ఆయనకు ఒక ఆశ ఆయనకు ప్రయత్నం అది ఆయన ఇష్టం ఆయన పార్టీ ఆయన ఇష్టం ఇది ఒక అందుకు తెలుగు దేశానికి ఒక చక్కటి అవకాశం తెలంగాణ రాజకీయాల్లో రావడానికి ఇచ్చిన అవకాశం అది ఒకటే తీర్చగలుగుతా ఎందుకంటే ఈ 8 ఏళ్ళు మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి బిఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల ఆయన జాతీయ పార్టీ అనేది కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రానికి ఎంట్రీ టీడీపీ తెలంగాణ కర్మలైన తెలుగుదేశానికి ఇప్పుడు ఎంట్రీ దొరికినట్టు ఇప్పుడు ఇక తెలంగాణ ఇలాగ పంచాయతీ పోయినట్టు ఇక తెలంగాణ గురించి ఇప్పుడు ఎవరు తెచ్చినా లాభం దానికి పోయింది ఆ పంచాయతీ తెలంగాణ పంచాయతీ పోయింది తెలంగాణ విభజన చట్టాలు అమలు కాలేదు తెలంగాణకు విభజనలు కూడా కాలేదు ఆర్టీసీ లాంటి సంస్థలు ఇంకా విభజన కూడా కాలేదు ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కావడానికి రాష్ట్ర డివైడ్ కావాలని కోరుకున్నారు అయ్యింది ఏం వచ్చినా ఏం రాలేవో జనాలు అడుగుతలేరు లీడర్లు పట్టించుకుంటలేరు మెయిన్ డిమాండ్ ఏదో బాగా హైప్ వచ్చిందో ఆ డిమాండ్ పూర్తి అయిపోయిన తర్వాత మిగతా డిమాండ్లు ఏదైతే విభజనలో ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి జనాలు అడుగుతలేరు నాయకులు పట్టించుకునే పరిస్థితిలో లేదు ఆంధ్రుల ఆశాకిరణమే కేసీఆర్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆంధ్రుల ఆశాకిరణం పత్రికలో వచ్చింది ఆశాకిరణం ఏపీకి ఆశాకిరణం అంట కానీ ఒకటి చెప్పగలుగుతా అంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు చెప్పగలుగుతుంది మీరు అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో అంత రాజకీయంగా అట్రాక్ట్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో మటుకైతే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది టీడీపీ వల్ల కాంగ్రెస్